చేస్తాననేది ఆ రోజు నిర్ణయం తీసుకుంటాం అందరినీ కార్యకర్తల్ని కమిటీల్ని కలిసిన తర్వాత. నేను కూడా కంటే ఎందుకంటే మొన్న నాదెండ్ర భాస్కర్ రావు గారు ఎక్స్ఐ సీఎం గారు రెండు మూడు నెలల క్రిందట మాట అన్నారు, పాలు గారు బీసీలకి అధికారం రావాలి, ముఖ్యంగా కాపులకు అధికారం రావాలి. మీరైతే ఏంటంటే కాపులకు కాపు, అంతేకాకుండా బీసీ కాపు, దాంతోపాటు మీరు దళితుల అమ్మాయిని చేసుకున్నారు, అందరికీ మైనారిటీలందరికీ సాయం చేశారు, మీ ఫేస్ అయితే ఆంధ్రాలో స్వీప్ అండి, ఎటువంటి క్వశ్చన్ లేదు అని నాదెండ్ర భాస్కర్ రావు గారు లాంటి వారు, కమలాకర్ లాంటి వారు పెద్ద పెద్ద వారు ఉన్నారు నాయకులండి. అయితే నాదెండ్ర భాస్కర్ రావు గారు మీ పేరు తీసుకుని వస్తే ఇప్పుడు నాదెండ్ర మనోహర్ జనసేన పార్టీలో జాయిన్ అయిపోయారు కదా, అంటే దాన్ని ఎలా చూస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించి? 1 మంత్ కలకు ముందు ఆయన ఏమన్నారంటే, అంటే ఆయన ఇది చెప్పడం ఓపెన్ గానే, పవన్ కళ్యాణ్ లాంటి వారిని అందరూ కూడా మీరు కలుపుకుంటూ పోవాలండి, మనం అందరం కలిస్తేనే అవుతుంది, నేను దానికి నాయకత్వం వహిస్తానని పెద్ద మనిషిగా అన్నారు. అప్పుడు మనోహర్ గారు జాయిన్ అవ్వక ముందు 2-3 మంత్స్ నేను నార్వేలో ఉన్నాను, మీరు రండి అంటే నార్వే రాలేకపోయారు. అమెరికా రండి అంటే నేను అదేదో పూజ ఏదో నాకు అర్థం అవ్వదు, నేను దేశం వదలలేదండి అన్నారు. అయితే నేను అక్టోబర్ ఎండింగ్ వరకు నవంబర్ వరకు రాలేనండి, కమిట్మెంట్స్ అయిపోయి. అందులో 56 ముస్లిం కంట్రీస్కి గొడవలు అవుతుంటే 54 కంట్రీ ప్రెసిడెంట్స్ రావడం, ఈ లాస్ట్ 2 మంత్స్ నేను ఎక్కువ యూరప్, టర్కీ, మిడిల్ ఈస్ట్లో ఎక్కువ ఉన్నానండి. అందులో ట్రంప్కి అడ్వైజర్గా కూడా ఫ్రెండ్గా ఉన్నాను కాబట్టి ఈ పనులన్నీ నేను క్లోజ్ చేసుకొని వచ్చేసాను ఇప్పుడు 10 రోజుల నుండి. ఇప్పుడు మనం తెలంగాణకి సంబంధించి చూస్తే ఎలక్షన్స్ అనేవి వచ్చేసాయి, ఎలక్షన్స్లో రెబల్స్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు, కొంతమంది టికెట్లు ఇప్పించమని కూడా మీ దగ్గరకు వస్తే రికమెండ్ చేశారు, వాళ్ళలో కొంతమందికి టికెట్లు వచ్చాయి. వాళ్ళ తరఫున ప్రచారానికి ఏమైనా వెళ్తారా, ఎలా ఉండబోతుంది తెలంగాణకి సంబంధించినటువంటి క్యాంపెయిన్ కావచ్చు, ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలక్షన్ మాత్రం చాలా టైట్గా ఉందండి, మాకు 100 వస్తాయి మాకు 100 వస్తాయి అనుకోవడం ఫులిష్నెస్. 119లో ఇప్పుడు బీజేపీకి 4-5 తక్కువ ఎక్కువ, ఎంఐఎంకి 1-7 అలాగా చిన్న చిన్న పార్టీలకు 10-15 వెళ్తాయండి. ఈ మహాకూటమికి 40 గ్యారంటీగా, ఒక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి 40, డిసైడింగ్ ఫ్యాక్ట్ మాత్రం 20-30 సీట్లు ఉన్నాయండి. 1-3% అప్పుడు ఇప్పుడు నన్ను క్యాంపెయిన్ చేయమంటుంది 40 ముగ్గురులో ఒక 20 సీట్లు గెలిపించమని క్యాంపెయిన్ చేయ, ఎందుకంటే మాకున్న ఓట్ బ్యాంక్ బడుగు బలహీన వర్గాలకి మహాకూటమి ఉంది, ఆ తర్వాత టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, ఆ 20-30 మిగతా అవి ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీ నుంచి వస్తాయా లేకపోతే ఎంఐఎం? బీజేపీ అన్నది 4-5 సీట్లు 5-6 సీట్ల కంటే ఎక్కువ రావండి నాకు అన్ ఎక్స్పెక్టేషన్. ఎంఐఎంకి 7-7 సీట్లు ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు 2-2 మహాకూటమి టీఆర్ఎస్, టీఆర్ఎస్ వారు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు, మహాకూటమి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. నా ప్రెడిక్షన్స్ అన్నీ ఇంతవరకు 10 సంవత్సరాలు పొలిటికల్గా వచ్చిన తర్వాత రైట్ అయ్యాయి, టైట్ పొజిషన్ ఉంటుందండి. అందులో పెద్ద నాయకులు ఏమన్నారంటే, మీరు ఎవరికి ఫోర్ట్ కంటెస్ట్ చేసి సపోర్ట్ చేసి క్యాంపెయిన్ చేస్తే వారే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని పెద్ద పెద్ద వారు నన్ను 10 మంది అన్నారు. కానీ ఎవరికి చేస్తే లాభం ఉంది, నా కోరిక ఏంటి, బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలి, కావు ఈ కుటుంబ కుల పార్టీలే తప్ప 2 నాయకత్వం ఎవరు లేరు సరైన వారు, 3 ఈ రెబల్స్ పోటీ చేసిన తర్వాత గెలిపించిన తర్వాత మళ్ళీ వీలు సీట్లు అమ్ముకొని ఎవడ 5 కోట్లు ఇస్తే 10 కోట్లు ఇస్తే జాయిన్ అయిపోతారా అని భయం. ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను 22వ తారీఖు వరకు, అసలు ఎవరు గట్టి రెబల్స్ ఉంటారు, ఎవరికి చెయ్యాలి, చెయ్యాలా వద్దా. ఎందుకంటే నేను క్యాంపెయిన్ చేసిన మోదీ గారు 2014లో స్వీప్ చేశారు, జయలలిత అక్కడ, నవీన్ పట్నాయక్ ఒడిస్సా, ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు అసలు 4-5 సీట్లు ఎంపీలు రాదని, నేను తిరిగిన 14 వచ్చాయి, నేను మీడియా పెట్టిన 2 వచ్చాయి, నేను క్యాంపెయిన్ చేయింది 1 ఆయన గెలుచుకున్నారు. హరిబాబు గారికి ఎవరు సీట్లు ఓట్లు వేస్తారు అనుకోలేదు వైజాగ్లో, ఎందుకంటే జగనమ్మ తల్లి విజయమ్మ చాలా ఒక భక్తురాలు మంచి మని తప్పదు కనుక నేను హరిబాబు గారిని ప్రెస్ మీట్లో క్యాంపెయిన్ చేయవలసి వచ్చింది ఒక అజెండాతో పోతున్నాం కనుక. ఆశ్చర్యపోయాను, 500,000 మంది ఓటర్స్, 5,000 మంది పాస్టర్ల ద్వారా జగనమ్మకి వేయవలసింది విజయమ్మకి, లాస్ట్ రివర్స్ అయిపోయింది ఆయన 1,02,60,000 హరిబాబు గారు ఎంపీ అవగానే ప్రెసిడెంట్ స్వీట్కి వచ్చి మిమ్మల్ని కలిసి పెద్దిరెడ్డి గారు ఉంటుండగా బొకే ఇచ్చి నేను మోదీ గారికి చెప్పడానికి వెళ్తున్నానని అన్నారు, చాలండి అన్నాను. ఆ తర్వాత కనిపించలేదు. ఇలాగ అందరికీ క్యాంపెయిన్ చేస్తే బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలి అంటే నేను సిద్ధం, మీరు సిద్ధమైనా బయటికి రాగలరా? బీసీలు, కాపులు, దళితులు, మైనారిటీస్, ముస్లిమ్స్, ఇప్పుడు ఎవరో 100 రూపాయలు ఇచ్చాం, వాళ్ళకి 1,000 రూపాయలు ఇచ్చాం, వాళ్ళు మసీదులకు పంపించాం, ఇలాంటి కబుర్లు మీరు వినకండి. ఎవరో అడుక్కు, ఎవడు సొమ్ము ఇవ్వలే, వాళ్ళు దోచుకోగా మిగిలింది కొంత మీకు ఇచ్చారు, డబ్బు మంది, ఓట్లు మనీ,
వాళ్ళకెందుకు మీరు సపోర్ట్ చేయడం? మీరు సిద్ధంగా ఉండండి, జిల్లా జిల్లాలు ప్రయత్నం. అసలు నాకు ప్రాణహాని ఉన్న నేను బయటకు వచ్చాను, ఎందుకంటే ఎస్తేర్ రాణి మా అన్నయ్యని చంపిన తన కొడుకులైన సాల్మన్ రాజులు నా భూములు ప్రాపర్టీలు అమ్మేసుకున్నా నేను పట్టించుకోలేదు. అప్పుడు అరెస్ట్ చేస్తే వద్దానన్న సాల్మన్ రాజు ఎలాగ మా అన్నయ్యని చంపారో చెప్పారు. మా నాన్నగారు అమ్మగారు ఎంతమంది నన్ను రిక్వెస్ట్ చేసినా అరెస్ట్ చేయనివ్వలా. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్గా ఉండి ఇప్పుడు కుట్ర పని అనేక కేసుల్లో నాకు విరుద్ధంగా వాళ్ళు గెలుచుకోవడం, ఆర్డీఓ వెంకటేశ్వర్ లాటర్లు ఆర్డర్లు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు మాకు విరుద్ధంగా కొన్ని పనులు చేయడం అన్ని రుజువులు ఉన్నాయి. వీడియో చేశాను. నాకు ఒకవేళ వారి దారి ప్రాణ, అందుకనే సెక్యూరిటీకి మా వారు అడిగారు చంద్రబాబు. ఇంతవరకు ఆంధ్రాలో ఆంధ్ర గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదు. ఆయనకు ప్రాబ్లం ఉందన్నప్పుడు తెలంగాణ నుంచి పారిపోయినప్పుడు 1800 మంది పోలీసులు ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్లారు. నాకు వాళ్ళ కొడుకుపాటి సెక్యూరిటీ అవుద్దా? ప్రపంచంలో ఒకప్పుడు వస్తే నేను మీటింగ్లు పెడితే 500 మంది పోలీసులు పెట్టేవారే, ఇప్పుడు ఒక 5-10 మంది పోలీసులు ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు, సతీష్ చంద్ర గారు మాట్లాడినా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇస్తానని 3 వారాలు అయింది, ఇప్పటికీ సెక్యూరిటీ లేదు. విషయం శ్రీకాకుళం వెళ్ళాలి, బాధల్లో ఉన్నోళ్ళకి సాయం చేయాలి, వెళ్ళడానికి సెక్యూరిటీ లేదు. ఏమన్నాడు? అయినప్పటికీ గవర్నమెంట్కి రావాలి కదా, అందుకనే స్టూడియో లైవ్ వచ్చి చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఇవ్వట్లేదు, నాకు విరుద్ధంగా అనేక పనులు చేస్తున్నారు. దైవజనులు ఎవరు? మనం అందరం కలిసి ఉందాం. ప్రతి పాస్టర్ నాకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా, శాంతికి విరుద్ధంగా మీరు ఎవరికి సపోర్ట్ చేయకండి, మనం అందరం కలిసి ఉందాం. తెలంగాణకి సంబంధించి ఒక మిక్స్డ్గా ఉండింది రిజల్ట్. అయితే ఏపీలో ఎలా ఉండబోతోంది? ప్రజాశాంతి పార్టీ వచ్చిన తర్వాత కేఏ పాల్, వెల్కమ్ బ్యాక్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. కేఏ పాల్ గారు, ఇంతసేపు మీరు చెప్పారు ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు రానివ్వలేదు, మీకు అవసరమైనటువంటి ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఇవ్వలేదు అనుకున్నప్పుడు తెలంగాణలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, లేకపోతే ఇక్కడ పెట్టుకుంటానో, లేకపోతే కేసీఆర్కి నేను అండగా ఉంటానో, ఇక్కడ నేను కంటెస్ట్ చేస్తాను, ఇలాంటివి ఎందుకు మరి ప్రయత్నాలు చేయలేదు ఇప్పటిదాకా మీరు? లేదండి, కేసీఆర్ గారితో కూడా మా వాళ్ళకి వెళ్ళడం, కలవటానికి ప్రయత్నించడం చాలా జరిగాయి. ఇదే 4.5 సంవత్సరాల్లో ఫిబ్రవరి 17, 10వ తారీఖు ఇక్కడ మీటింగ్ పెడుతుంటే నేను పర్సనల్గా కేసీఆర్ సంతోష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడాను 3 డేస్ బ్యాక్ కూడా. అది పెక్యులర్ అండర్స్టాండింగ్, నాకు ఊహకు అతీతంగా ఉందండి. అంటే నాకున్న ఫాలోయింగ్ని బట్టి వారు జడుస్తున్నారా, ఒకటి క్వశ్చన్ మార్క్. బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తుందని నేను డిమాండ్ చేస్తున్నానని ఎందుకంటే సర్వేలు జరిగాయండి. ఇక్కడ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నది 10లో 7 ఓటు వేస్తున్నారండి తెలంగాణలో. అందులో కాంగ్రెస్ తరఫున గట్టిగా 7లో 1 ఉన్నారండి, టీఆర్ఎస్కు 1 ఉన్నారండి, ఇతరులందరికీ బీజేపీ ఎంఐఎం అది 1 ఉన్నారండి. ఈ 4 అన్డిసైడెడ్ ఉన్నారండి. ఎవరో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేద్దామనే తప్ప, లేకపోతే ఇప్పుడు 4 పార్టీలు ఒకటైతే ఎలా స్వీప్ చేయాలి? చేరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు 100 సీట్లు వస్తాయని. క్వశ్చన్ డజంట్ అరైజ్. కేసీఆర్ గారు కూడా నా కోరిక ఏమనుకున్నానంటే కంపెనీలు తీసుకొద్దాం. కేసీఆర్ గారు అమెరికాలో వాళ్ళ అబ్బాయి 3 రోజుల క్రితం సంతోషంతో మాట్లాడాను అనుకున్నప్పుడు గతంలోనే ఎందుకు మాట్లాడలేకపోయారు? కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి తెలంగాణకి సంబంధించి పరిశ్రమలు వస్తాయి అనే ఒక భావన మీలో ఉన్నప్పుడు ఎందుకని అప్రోచ్ అవ్వలేదు? మరి నేను కేసీఆర్ గారితో అప్రోచ్ అయ్యానండి, దేర్ అవాయిడింగ్ 4 ఇయర్స్లో మినిమం 40 టైమ్స్ మా వాళ్ళు ట్రై చేశారు. ఇదే విజయ్ కేటీఆర్ని 3 ఇయర్స్ బ్యాక్ కలిచారు పర్సనల్గా, కేసీఆర్ గారిని కలిచారు, రా హోమ్ మినిస్టర్ లాస్ట్ ఇయర్ మా ఆఫీస్కి వచ్చారు నాయన నరసింహరెడ్డి గారు, 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ ఆయనతో నేను మాట్లాడాను. నాకు ఇది అర్థమవట్లేదు, నాకే ఊహకు అతీతంగా ఉంది. ఏంటి నాకు అనుమానం ఏంటంటే నాకున్న ఫాలోయింగ్ తెలంగాణ పాలిటిక్స్ అసలు అర్థం కావట్లేదు. కాదండి, పాలిటిక్స్ అర్థమవుతున్నాయి. వారు ఎందుకు డెవలప్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు? ఒకటి, కేసీఆర్ గారు ఇంటికొక జాబ్ అన్నారు, ఇవ్వగలిగారా? నన్ను వాడుకుంటే 100% ఇద్దరు. ఎకరాల భూమి అంటే నేను చెప్పలేను, 3 ఎకరాలు ఇవ్వగలరా, 1 ఎకర. జాబ్ క్రియేషను, అన్ఎంప్లాయ్మెంట్ ఇరాడికేషన్ ఆఫ్ పవర్టీ ఇవి నేను చేయగలను, ఎందుకంటే చేస్తున్నాను. ఒకటే ఉదాహరణ మీకు, 2045 మంది బిలియనేర్లో కనీసం 200 మంది 10% ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ పొలిటీషియన్స్ మీద నమ్మకం లేదు, అక్కడ కేంద్రంలో నమ్మకం లేదు, రాష్ట్రంలో నమ్మకం లేదు. అడుక్కు తింటున్నారు కానీ ఇలా అడుక్కున్నా ఇవ్వట్లే. నాకేంటంటే క్లీన్ ఇమేజ్ ఉంది, ఒక చిన్న గుడిసెలో ఉండడం, 747 ఉన్నప్పుడు కూడా ఫ్లై అయినప్పుడు కూడా కమర్షియల్లో ఫ్లై చేయడం, నా సింప్లిసిటీ, నా ఆనెస్టీ, నా ఇంటెగ్రిటీ. ప్రజలు ఆరు ఫుల్స్ కారండి, ఇక్కడ ఓటర్స్ కూడా ఫుల్స్ కారు. నాకు టైం లేదు అసెంబ్లీలు చేయటానికి, తెలంగాణలో పార్లమెంట్లో మేము చేస్తాం. అయితే క్యాండిడేట్స్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి ఇప్పుడు రామారావు రావట్లేదు,
ఎవరో భిక్షపతి గారు లాగా ఇంకా ఎవరో ఉన్న పేరు లిస్ట్ అంత ఉంది, మల్లయ్య గారు, యాదవ్, వీళ్ళంతా, వీళ్ళందరూ 43 మంది వచ్చి ఆ నాయకులు వచ్చి అయ్యా పాలుగారు పాలుగారు అని అప్పుడు అడిగే కంటే మాకు టికెట్ ఇవ్వలేదండి. అరే బాబు మీకు టికెట్లు ఇవ్వడం కొరకు ఇచ్చినంత వరకు ఎందుకు వెయిట్ చేయడు? ఇప్పుడు మీరు ఎందుకు రాకూడదు? ఇప్పుడు ఎందుకు జాయిన్ అవ్వకూడదు ఎంపీ ఎలక్షన్స్ కి? అయితే మీరే వాళ్ళకి ఆ ముందు నుంచి భరోసా ఇవ్వలేదేమో. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, గౌతమ్ గారు. గౌతమ్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. కేపాల్ గారు? Yes, yes. కేపాల్ గారు సారీ వన్. Yeah. హలో చెప్పండి గౌతమ్ గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. కేపాల్ గారు ప్రజాశాంతి అనే పార్టీ పెట్టారు. మరి ప్రజాశాంతి అనే పార్టీ పెట్టి మీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పోటీ చేయట్లేదు? ఒకటి. రెండోది బడుగు బలహీన వర్గాలకి కోసం ఈ పార్టీ పెట్టామంటున్నారు. వీళ్ళందరినీ ముందు మీరు ఎందుకు కలుపుకొని పోలేదు? ఇప్పుడు ఎన్నికలు బీ ఫార్మ్స్ ఇచ్చేశారు, నామినేషన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చి మీరు బడుగు బలహీన వర్గాలకి టికెట్లు రావాలని ఇప్పుడు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? చాలా మంచి ప్రశ్న అండి గౌతమ్ గారు. ఫస్ట్ నేను ప్రజాశాంతి పార్టీ 2008 రిజిస్టర్ చేసినప్పుడే చెప్పానండి, ఈ నాయకులందరినీ ఒక దాదాపు 5,000 మంది నాయకుల్ని, ఆర్ కృష్ణ లాంటి వారిని, అంత కుల నాయకుల్ని కలవడం మీరు చూశారు. వారందరూ ఏంటంటే ఎవరికి ఏ పార్టీలో సీటు దొరికితే వాళ్ళు ఆ పార్టీలో కలిసిపోతున్నారు, వాళ్ళు బయటకు రావట్లేదండి. లీడర్షిప్ ఒకరు ఉండాలన్నారు, నేను వచ్చాను, అందరూ బాగుందన్నారు, కలుద్దామన్నారు. ఆ తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీలకి అమ్ముడుపోయారు. ఫస్ట్ క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. రెండోది ఇప్పుడు ఎందుకు పోటీ చేయట్లేదంటే ఇప్పుడు టైం లేదండి. 14 రోజులు, నేను వచ్చే 10 రోజులు అయింది, హైదరాబాద్ వచ్చి 9-10 రోజులు అయిందండి. ఎందుకు ఇంత ముందుకు రాలేకపోయాను అంటే నేను నా ప్రపంచ కార్యక్రమాలన్నీ చూసుకొని 1 నవంబర్ నుండి 15 వరకు 6 నెలలు ఎలక్షన్ కొరకు కంటెస్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నానండి. ఇంతకుముందు ఎందుకు చేసుకోలేదు అంటే లాస్ట్ టైం కూడా ఇలాగ నన్ను రమ్మన్నారు 100 మంది, వచ్చిన తర్వాత నాతో నిలబడలేదు, నేను ఒక్కడిని అయిపోయాను. ఏం చేయగలండి ఒక్కడిని? నేను ప్రాణం పెట్టడానికి రెడీ, నిలబడడానికి రెడీ, కలపడానికి రెడీ, నాయకత్వం ఇవ్వడానికి రెడీ. ఒక మోజెస్ అంతమందిని తీసుకెళ్ళగలిగాడా కనాను? ప్రజలు కలవాలండి, ప్రజలు నడవాలండి. ఇప్పుడు నడుస్తామని మాట ఇచ్చారు. ఒక్కొక్కడు అంటారు పెద్దలు, పేరు చెప్పడం ఎందుకు? పెద్ద ఆయన మంచి ఆయన ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడితే నేను కాపుల కొరకు ఫైట్ చేస్తున్నాను కానండి నాకు రాజకీయం ఇష్టం లేదు అంటాడు ఆయన. ఇంకొక ఆయన అంటారు పేరు చెప్పను, మా ఇంటికి మీరు రండి మీ అవసరమైతే అంటారు. ఎంతమంది ఇంటికి నేను వెళ్ళగలనండి? అందరం ఒక హోటల్లో కలుసుకుందా, ఒక మీటింగ్ పెడదామని 200 మంది కాపు నాయకులతో పెద్ద మీటింగ్, నేను మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ అందరితో మీటింగ్ పెట్టాను విశాఖపట్నంలో 2008 నా ఖర్చుతో. ఇలాగ అందరు బడుగు బలహీన వర్గాలతో తిరుపతిలో 2,000 మందితో మీటింగ్ పెట్టాను, జిల్లా ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టానండి. మనం అందరం కలిసి ఉంటే బాగుంటుంది. నేనే గొప్ప, నేనే గొప్ప, నేను ఇంత ప్రపంచ దేశాలు ఇప్పుడు 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ 29 ధనమైన దేశాల నేటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్బర్గ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే వచ్చి నా మీటింగ్ అటెండ్ అయ్యి నా బ్లెస్సింగ్ తీసుకుంది, ఫోటోలతో ఉన్నాయి. ఆయన వదిలేయండి. 56 ముస్లిం దేశ నాయకులు, టర్కీ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి రాబోయేసరికి ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే, ఒక కుల క్యాండిడేటు, ఒక్కొక్కరు ఒక్కో అజెండాతో కాకుండా మనం అందరం కలిసామనుకోండి వాళ్ళు మినిస్టర్లు అవుతారు. ఒంటరి పోరాటం అయితే ఏం జరుగుతుంది? ఎవరి మతుకు వారు ఉంటారు. అందుకనే ఛానల్ ద్వారా 8 డిసెంబర్ భీమవరం ప్రతి కుల నాయకుడిని, ప్రతి ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ని పిలుస్తున్నా కనీసం. ఇంకో కాలర్ ఉన్నారండి పావుల్ గారు మీతో మాట్లాడడానికి, విజయవాడ నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి పావుల్ గారితో. మాట్లాడతా మేడం. పావుల్ గారు బాగున్నారండి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీరు దైవభక్తులు, చాలా దేశాలు తిరిగి పెద్ద పెద్ద నాయకులతో కలిసి చాలా విషయాలు బోధించి తెలుసుకున్న వ్యక్తులు. మీ యొక్క సేవలను మేము చాలా నిజంగా ప్రశంసిస్తున్నాం దేవుడి తరఫున. మీరు న్యాయానికి ధర్మానికి నిలబడే గొప్ప వ్యక్తులు. అయితే మీరు ఈ టైంలో మంచి స్టాండ్ తీసుకోవడం ఇదండి.
ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో చాలా అలజడిగా ఉంది, చాలా అనిశ్చితంగా ఉందన్నమాట. కాబట్టి చంద్రబాబు నాయుడుతో అందరు ఇసుకుపోయి ఉన్నారు. అందువలన ఈయన చాలా విషయాల్లో యూటర్న్ తీసుకుని ప్రజల్ని చాలా మెప్పి పెట్టి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చాలా అన్యాయం చేస్తున్నాడు. అటువంటి ఈ చంద్రబాబు నాయుడిని టోటల్ గా పాలిటిక్స్ నుంచి అబాలిష్ చేయాలంటే మీలాంటి నాయకులు ముందుకొచ్చి ప్రజల్ని మొబిలైజ్ చేయాలి. ఈ ప్రసాద్ గారి క్వశ్చన్ కి నాది ఒక చిన్న ఎక్స్టెన్షన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనకి సంబంధించి అంతా విసిగిపోయి ఉన్నారని ప్రసాద్ గారు అంటున్నారు, బట్ వైఎస్ఆర్ సిపికి సంబంధించి చూస్తే ఎలా ఉంది? అక్కడ పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక ప్రతిపక్ష పార్టీ అనేది వైఎస్ఆర్ సిపి కనిపిస్తోంది, అక్కడ చేస్తున్నటువంటి రాజకీయాలు కావచ్చు, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? నాకు ఉన్న సర్వే ఏంటంటే, కరెక్ట్ గా చెప్తాను, పేరు చెప్పకూడదు చెప్పేస్తున్నాను, టీడీపీ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో గెలిచిన ఈల్ నాన్నగారు, మరల పెద్దలు కొంతమంది కలర్ పేరు చెప్పినందుకు క్షమించండి, తప్పదు కనుక సర్వే చేయించారు ఆడపిల్లగూడలు, ఒక మాట అన్నారు 1 మంత్ బ్యాక్, పాల్గారు 10లో 7 ఓటేస్తున్నారు, 7లో ఎక్కువైతే ఒకరు చంద్రబాబు నాయుడు గారి తరపున ఉన్నారు, ఇంకొకరు జగన్ తరపున ఉన్నారు, మరి మిగతా ఐదుగురులో మీరు నిలబడితే కనీసం 4 గెలుస్తారండి, కానీ మీరు సీఎంగా ప్రకటించాలి, అలాగైతేనే దిగండి, లేకపోతే వద్దు, ఎవరినో సీఎం చేస్తాను ఎవరినో క్యాంపెయిన్ చేస్తానంటే ప్రజలు నమ్మరు. నేను ఇదే చెప్తున్నాను, దేవుని కృపలో దేవుడు ఏం చేయమంటే అది చేయడానికి నేను రెడీ. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమంటే ఎమ్మెల్యేగా, ఎంపీగా కంటెస్ట్ చేయమంటే ఎంపీ, ఎందుకంటే రాజ్యాధికారం కావాలి. నేను ఎలాగా డెసిషన్ తీసుకున్నానండి, ఎక్కడా ఎప్పుడు అన్నది నేను అనౌన్స్ చేయట్లేదు. దీని ఫస్ట్ పొలిటికల్ ఇంటర్వ్యూ ఇది, నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ లైవ్. నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను సిద్ధంగా ఉన్నాను. ప్రసాద్ గారు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రతి కులము నుండి, ఇప్పుడు ఒక విలేజ్ లో 10 కులాలు ఉంటే ఒక ఉమెన్ అండ్ మెన్ అప్పుడు పాల ఆర్మీలో జాయిన్ అయినట్టు ముందు మీరు జాయిన్ అయిపోండి. ప్రజాశాంతి పార్టీ వెబ్సైట్ డాక్టర్ కేఏ పాల్ ఫేస్బుక్ బ్లూ టిక్ ఉందంటే జాయిన్ అయిపోండి, లేట్ చేయకండి. ఇప్పటికైనా 5-6 నెలలు ఉంది టైం, అద్భుతంగా స్వీప్ చేస్తాం. ఆయన అబాలిష్ చేయడానికి కాదు, పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు గారిని నేను కోరేది ఏంటంటే లెట్ అస్ డిబేట్. మీరు పవన్ తో డిబేట్ చేస్తాను అంటున్నారు, నాతో డిబేట్ చేయండి. మన 25 సంవత్సరాల అనుబంధం, బాబు గారికి నాకు ఉన్న అనుబంధం, ప్రేమానుభవం అందం, ఆయన ఎలా నన్ను పొగిడారు, ఏం చేశానని, ఎంత గొప్ప కార్యాలు చేశాను, నెక్స్ట్ 5 ఇయర్స్ మనం ఎట్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్నది మీరు విజయవాడ చుట్టూ ఉన్న వారు అందరూ భీమవరంలో మీటింగ్ ఉంది కనుక మీరు కూడా వచ్చేయండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వచ్చి 8వ తారీఖు మర్చిపోకండి, 100,000 మందితో రండి. పాల్ గారు ఆల్ ది బెస్ట్ అండి. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ప్రజాశాంతి పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది, మీరు సీఎం క్యాండిడేట్ గా ప్రజల ముందుకు వెళ్లబోతున్నారు, అండ్ మీరు అనుకున్నట్టుగా 10 మందిలో 4 మీకే ఓట్లు పడతాయి. 10లో 7, 7లో 4 అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ గుడ్ లక్ టు యూ. ఇది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.